ఇక్కడ మనకి ఇదైతే చిన్న మినీ టేబుల్ అన్నమాట. ఒక డ్రింక్ కానీ ఒక కాఫీ కానీ ఏదైనా పెట్టుకుని మన ఇష్టం కదా మన గార్డెన్ ఎలాగంటే అలా ఉండొచ్చు. ఇంకా అవైతే రాయల్ అయితే కాదు లైట్ వెయిట్, మన టెరస్ మీద కూడా యూజ్ చేయొచ్చు డెకరేషన్ పర్పస్ కి. ఇలా గ్రీన్ హౌస్ కింద లైట్ గా మనం పెట్టుకుంటాం కాబట్టి డిజైన్ చెప్పిన తర్వాత చెప్పండి. నేను మైక్ తీసుకురాలేదు, మైక్ తీసుకొచ్చేదానే అసలు యూజ్ చేసే పర్పస్ లేదు. మామూలుగా ఇప్పుడు క్లాస్ తీసుకున్నాను వచ్చాను. మీరు చెప్పండి కాస్ట్ వెళ్తుంది వాయిస్ కొంచెం గట్టిగా చెప్పండి. మాకు కొత్త కదా, ఇది ఒక చైర్ వచ్చి 8,450 రూపీస్ అండి. ఒక చైర్ వచ్చి దీని మీద 25% డిస్కౌంట్ వస్తుంది. ఒక టేబుల్ వచ్చి 6,200 ఇది ఒక టేబుల్ వచ్చి దాని మీద 25% డిస్కౌంట్ వస్తుంది. ఇది దీని రియో అంటారు దీని స్టూల్ నుంచి. దీని కాస్ట్ వచ్చి 4,950 రూపీస్ అండి. 4,950 దాని మీద 25% డిస్కౌంట్. 25% పోగా మనకి ఫిక్స్ ఎంత పడుతుందండి? అరౌండ్ గా 3,800 సంథింగ్ వస్తుంది. లైట్ వెయిట్ అండి. మెయిన్ ఏంటంటే మనం ఈజీగా టెరెస్ మీద ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఏంటంటే ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే అన్బ్రేక్ఫుల్, బోత్ ఇండోర్ అవుట్డోర్ మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. బ్రేక్ రావడానికి బ్రేక్ రావాలంటుంది. సన్ లైట్ లో పెట్టినా వర్షం లో పెట్టినా ఇది పాడవదండి. ప్లాస్టిక్ కాదు ఇది, ఫైబర్ లో ఫైబర్ ఏంటండి. నేను అదే ఇందాక అన్నాను కదా ప్లాస్టిక్ లో ఇది ఒక రకం అని చెప్పేసి ఇది ఫైబర్ అంటండి. హాయ్ అండి, నేను కడుపులంకి వెళ్ళానండి అనుకోకుండా, ఎందుకంటే మా మధ్యగారి శంకుస్థాపన అని వెళ్ళి ఉదయమే మాట అది. ఇంకా సరే అని చెప్పేసి నేను ఉదయం అప్పుడు 8 అయిందేమో, ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇలా కడుపులంకి వచ్చేటప్పటికి 9 అయిపోయింది. ఇంక ఇక్కడ నాకు బాన్సాయ్ మొక్కలు అనేది చూడగానే మంచి అట్రాక్ట్గా అనిపించింది. లుక్ వైజ్గా కూడా సూపర్ ఉంది. ఇంకొక ప్లాంట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది, అదిగోండి నేను పట్టుకున్నాను కదా ఆ మొక్కే, రెడ్ కలర్లో లీవ్స్ ఉండడంతో వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా ఫ్లవర్ ఎంత అందంగా ఉందో, నిజంగా ఇంటి ముందు అటు ఇటు వేసుకున్నాను అనుకోండి గుబురుగా పెరుగుతుంది కదా. గేట్ ముందు కానీ మన ఇంటి దగ్గర కుండీలో పెట్టిన కూడా పెంచొచ్చు, కానీ ఇంత అందంగా రావాలంటే ల్యాండ్లో అయితేనే బాగుంటుంది. ఇంకా మందార పువ్వులు, రకరకాల మొక్కలు, ఎంత మన ప్లాంట్స్ లవర్స్ కాబట్టి ఏ మొక్క చూసినా కూడా ఆశ్చర్యంగా ఆనందంగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏది కొత్త వెరైటీ చూసినని చాలామందికి అనుకోవచ్చు ఏంటి ఇంత పిచ్చా అని, కానీ ఏంటో మొక్కను చూడగానే మనం మర్చిపోతామండి. ఇక్కడ నేను ఒక మొక్కల్ని అడిగాను అన్నమాట, అడిగితే వాళ్ళ దగ్గర ఉన్నాయన్నారు. క్యాట్ ఫ్రూట్ ప్లాంట్ అంటారన్నమాట దీన్ని. నాకు తెలిసినట్టు మట్టుకి ఇంకా పూర్తిగా అయితే వెళ్ళలేదు, నేను సెర్చ్ చేయలేదు. కానీ ఇక్కడ అన్నీ కూడా పూతతోటే ఉన్నాయి, కుండీతోటే అమ్ముతున్నారు. మనకి ఇంకా రీపోటింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఇంకా పెద్ద మొక్క అయ్యేది ఇప్పటికీ. కానీ ప్రజెంట్ అయితే నాకు నచ్చి ఒక మొక్క తీసుకుంటున్నాను. అలాగే పక్కనే మనకి మామూలుగా ఇప్పుడు టెరెస్ మీద ఎలాగో మనం మామూలుగా కూరగాయల మొక్కలు పెట్టుకుంటాం, ఇంట్లో కూడా ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇండోర్ ప్లాంట్స్ అనగానే చాలా రకాలు ఉంటాయి. జీజీ ప్లాంట్ ఉంటుంది, స్నేక్ ప్లాంట్ ఉంటుంది, యాంథోరియం, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. నేను ఇంకా కొన్ని పేర్లు మాత్రమే చెప్తున్నాను, ఐడియా రాదు కదా సడన్గా చెప్తున్నప్పుడు కూడా. అక్కడ చూసినప్పుడు మటుకి ఇది ఈ ప్లాంట్ ఆ ప్లాంట్ అనుకుంటూ ఉంటాము. ఇంకా నా వెనకాలే ఒక బయట స్ట్రీట్ డాగ్ అయితే వస్తుంది, ఏమీ తీసుకురాలేదు. దానికి ఏమనిపించిందో మరి, నేను మళ్ళీ ఒక ఎదురికి ఒక స్టెప్ వేసేటప్పుడుకి వెళ్ళిపోయింది. ఇక్కడ నాకు ఏంటంటే అండి హ్యాంగిల్ స్పాట్స్ ఉన్నాయి కదా, అందులో మనకి ట్రటిల్ వైన్, రెడ్ కలర్ది, గ్రీన్ కలర్ది, అవి బలే వస్తాయండి. ఇంకా వర్షాకాలం అయితే ఎంత గుబురుగా పెరుగుతాయో, బలే అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ దానిమ్మ చెట్లు అండి, చిన్న చిన్న కుండీలో చిన్న చిన్న కాయలు కాసినాయి. ఇవి తింటారా అసలు ఏంటని చెప్పేసి అడిగాను. కాదంటండి, అందానికంట ఇవి తినే ఫ్రూట్స్ కాదు, అదే డెకరేషన్కి ఇంటి ముందుగానే గార్డెన్లో ఏమైనా పెట్టుకోవచ్చేమో మరి, నాకు ఐడియా రావట్లేదు. మీరైతే చెప్పండి కామెంట్లోని, చూడ్డానికైతే చాలా బాగుంది. ఇక్కడ సమ్మర్లో అవిసి గింజ మొక్కలు, అవిసి మొక్కలు అంటారు కదండి, అవి వేసారన్నమాట చిన్న చిన్న మొక్కలకి నీడగా ఉండడానికి. ఇంకా మీరు చూస్తే ఇవన్నీ హ్యాంగిల్ స్పాట్స్, రకరకాల వైన్ వెరైటీస్ అన్నీ చాలా రకాలు ఉన్నాయి. ఇంకా బాగా అట్రాక్ట్ చేసింది ఇవ్వండి. ఇవి ఎందుకో నాకు తెలియదు కానీ టెర్రస్ మీద పెట్టడానికి ఎంత అందంగా ఉంటాయంటే మన గార్డెన్లో సెట్ చేసుకోవడానికి. దీంతోపాటు లైట్లు ఉన్నాయి, ఎల్ఈడి లైట్లు పెట్టి చక్కగాని రాయల్ ప్లేస్లో ఇవి రాళ్ళు కూడా, అంటే అది ఒక ప్లాస్టిక్ అని నేను అనుకున్నాను, ప్లాస్టిక్ అయితే కాదండి, అదొక మెటీరియల్ మీకు చెప్తాను నేను. ఆల్రెడీ కొద్దిగా వాయిస్ అనేది ఒక దుక్కును ఉంది, అది మీకు అందులోనే వస్తుంది. ఇది వెనకాల ఇస్తున్నాను అనమాట వాయిస్ వారు, కొన్ని చోట్ల నా వాయిస్ అనేది రాలేదు. కానీ నాకైతే బాగా నచ్చేసినాయి తులసి మొక్కలు అయితే. కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు ఫ్రంట్ చక్కగా అందంగా పెట్టుకోవచ్చు, ఆ బ్లాక్ కలర్లో ఉంది కదా తులసి కోట, చాలా అందంగా ఉంది. ఇవి బయటే అండి, మన డోర్ బయట పెద్ద సింహద్వారం ఉంటుంది కదా, ఫ్రంట్ అక్కడక్కడ మన మనీ ప్లాంట్స్ పెట్టుకున్న దాని మీద
రకరకాలుగా పెట్టుకోవచ్చు మన థింగ్స్ మన ఇష్టం, మనం ఎలా కావాలనుకుంటే అలా మనం అనుకున్నట్టుగా. నిజంగా ఇలాంటివి చూస్తున్నప్పుడు బెలే అనిపిస్తూ ఉంటుంది, బెలే ఉన్నాయి కదా అని. కానీ నాకు బాగా అట్రాక్ట్ చేసినవి నేను ముందు చూపించాను కదా, అవైతే బాగా అనిపించింది నిజంగా. ఎందుకంటే మన గార్డెన్లో ల్యాండ్లో కానీ ఇవి చూసారా, ఒకదానికొకటి సెట్మెంట్, అంటే ఒక ఫ్యామిలీ అలా నీట్గా కూర్చున్నా బాగుంటుంది కాఫీ తాగే టైంలో. అదిని నాకు బాగా అట్రాక్ట్గా అనిపించింది. అది ఒకటి ఒకటి అటాచ్డ్ అనమాట, అంటే ఒకటి ఈచ్ వన్ వచ్చి ఇంతని కాస్ట్ ఉంది. కానీ మెయిన్ మనకి ఏంటంటే 25% అయితే ఆఫర్ అయితే నడుస్తుంది అంటండి. చాలా బాగుంది, వెనకాల కంపెనీ పేరు కూడా చూసారు కదా. నమస్తే అండి, మా శివాంజనేయ నర్సరీ కడిపులంక. యాక్చువల్గా మేము ఈ ఫైబర్ పాట్స్కి డిస్ట్రిబ్యూటర్ ఏపీ వచ్చి కంప్లీట్గా ఏపీ మార్కెటింగ్ కంప్లీట్ మొబైల్స్ అన్న కంపెనీకి మేము డీలర్షిప్ తీసుకున్నాము. ఇది మెయిన్ థింగ్ వచ్చి ఇది గార్డెన్ ఫర్నిచర్ అంటే కంప్లీట్గా గార్డెన్ ఫర్నిచర్ మనం పూల్స్ దగ్గర కానీ టెర్రస్ గార్డెన్ దగ్గర కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడా. ఈ సెట్ ఎలా పడుతుందండి? సెట్ వచ్చి ఒకటి 10,750 అలా మనం ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అండి. దీని మీద 25% డిస్కౌంట్ వస్తుంది. మనకైతే డిస్కౌంట్ అయితే ఉందండి ఇక్కడ, ఈ ప్రతి దాని మీద కూడా 25% డిస్కౌంట్ ఉంది. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ని మనం ఎలా అరేంజ్ చేసుకోవాలనుకుంటే అలా అన్నమాట. ఒక ఇలా ట్రీ ఉందనుకోండి పెద్ద చెట్టు, ఇలా కింద మనం వేసుకున్నా కూడా ఇది చాలా అందంగా ఉంది. నాకు నచ్చి నేను తీస్తున్నాను, ఇది స్పాన్సర్ వీడియో కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇది స్పాన్సర్ వీడియో కాదు. నాకు నచ్చి చాలా బాగుంది, నేను కూడా తీసుకుందాం అని ఒక ఐడియా మీద నేను తీసాను అన్నమాట ఈ వీడియో. అయితే చూసారు కదా మనకి లుక్ వేస్ గా కూడా చాలా బాగుంది. వెనకాల అయితే కంపెనీ ద్వారా మనకి ఇవి వస్తున్నాయి, ఒకసారి అది చూపించండి ఫొటోస్ ఒకసారి తీయండి. అలా యూజ్ చేసుకుంటే టూ చేస్తుంటే సరిపోతుంది. అంటే ఇది లైటింగ్ కూడా పెట్టుకోవచ్చు. వెనకాల మీకు ఒకటి చూపిస్తాను నేను ఇప్పుడు, లైట్లు కూడా ఉన్నాయంట. దీనికి లైట్లు అరేంజ్ కూడా చేసుకోవచ్చు, అంటే నైట్ మన సాయంత్రం బయట పైకి వెళ్ళినప్పుడు ఈవినింగ్ అది గార్డెన్ లోకి వెళ్ళినా లేదా టెరెస్ మీదకి వెళ్ళినా ఇది లైట్లు ఉంటాయి అన్నమాట, ఎల్ఈడి లైట్లు కూడా ఉంటాయండి. మనకి అది కూడా చాలా బాగుంటుంది. ఇదే టైప్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి లైట్లు. మేడం గారు వీడియోస్ మేము చాలా బాగా చూస్తాం, బాగా నచ్చుతాయి కూడా అందరికీ కూడా. మాక్సిమం చాలా మంది సబ్స్క్రైబర్స్ ఈ మొక్కల గురించి ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా విజిట్ చేసినందుకు మెయిన్ మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం గారు. అసలు వీడియో పంపిస్తున్నారు కాదండి, మామూలుగానే వచ్చాను కానీ నాకు చాలా అట్రాక్ట్ గా అనిపించింది. ఇక్కడే నేను కూర్చుని ఇక్కడే వీడియో తీసి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది, మీకు నచ్చుతాయి అని చెప్పేసి నేను తీసాను వీడియో. మీకు ఎవరికైనా కావాలంటే వీళ్ళది లింక్ అది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి అప్రోచ్ చేయాలంటే మీకు మీకు నచ్చితే తీసుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో, అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.